Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గౌతమ రెడ్డి శాఖలు ఈ మంత్రులకే. ఏపీ ప్రభుత్వంలో శాఖల కేటాయింపులు మార్పులు జరగబోతున్నాయా? హఠాన్మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖలను ఎవరికి కేటాయిస్తారు? సీఎం తన వద్దే ఉంచుకుంటారా? మంత్రులకు కేటాయిస్తారా? ఇప్పుడు ఈ చర్చ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. ఐటీ పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్ నిర్వర్తించేవారు. ఇప్పటికే కేబినెట్లో ఉన్న అందరూ తమ శాఖల పనులతో బిజీగా ఉంటున్నారు. కొత్త శాఖలు అందున కీలకమైనవి కావడంతో ఎవరికి అప్పగిస్తారనే విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఐటీ పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్ నిర్వర్తించేవారు. త్వరలో కేబినెట్ విస్తరణ జరుగుతుందనే చర్చ సాగుతోంది. March 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాలు పూర్తయిన తరువాత విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో సమావేశాలలో ఆ శాఖలకు సంబంధించిన సమాధానాలు చెప్పడానికి చర్చల కోసం 3 మంత్రులకు గౌతమ్ నిర్వహించిన 5 శాఖలను కేటాయించాలని నిర్ణయించారు. మంత్రులు రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్లకు గౌతమ్ చూసిన శాఖలను అదనపు పోర్ట్ఫోలియోలుగా కేటాయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు మాత్రమే వారు ఈ శాఖల పర్యవేక్షణ చేయనున్నారు. దీనిపైన అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ఇక ఇప్పటికే గౌతమ్ ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపారు. ఇక్కడ ఉప ఎన్నికను 6 నెలల్లోగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు March 10 వెల్లడి కానున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదలలో భాగంగా ఆత్మకూరు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. అయితే గౌతమ్ రెడ్డి మంత్రిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా హఠాన్మరణం చెందడంతో దాదాపుగా ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. పార్టీల నుంచి పోటీ ఉండే అవకాశం లేదు. అయితే వైసీపీ నుంచి తిరిగి మేకపాటి కుటుంబానికే ఆత్మకూరు సీటు కేటాయించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మేకపాటి కుటుంబం ఇంకా గౌతమ్ హఠాన్మరణం షాక్ నుంచి తేరుకోలేదు. మరికొంత సమయం తీసుకున్న తర్వాత మేకపాటి కుటుంబ సభ్యులతో చర్చించి ఆ కుటుంబం నుంచే ఒకరిని ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.